హే ఫ్రెండ్స్, సో నేను ఈ వీడియోలో కొన్ని ఇయర్ రింగ్ కలెక్షన్స్ అవన్నీ నేను చూపించబోతున్నాను. సో మన దగ్గర కొన్ని రీసెల్లింగ్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ రీసెల్లింగ్ గ్రూప్స్లో వాళ్ళు కొన్ని ఇయర్ రింగ్ కలెక్షన్స్కి కోడ్స్ ఉంటాయి. సో మనము ఈ కాస్ట్ ఎంత అని అంటే ర్యాండమ్గా ఒక నెంబర్ చెప్పేస్తారు కదా, సో మనం అది ఎలా వెరిఫై చేసుకోవచ్చు అని నేను మీకు ఈ వీడియో ఎండ్ దాకా మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కస్టమర్స్ అవుట్ దేర్ నీడ్ నాట్ అఫర్డ్ లాట్ ఆఫ్ మనీ, అంటే అంత మనీ వేస్ట్ చేయక్కర్లేదు, రీజనబుల్ ప్రైజెస్లో మీరు కొనుక్కోవచ్చు, మీకు ఒక రేట్ అనేది ఐడియా వస్తుందని ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. సో ఐ హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. కొన్ని జ్యువెలరీకి ఇలాంటి కోడ్ ఉంటుందండి, SRI 10450 అని. శ్రీ అని ఉన్నవన్నిటికి మనము 10 అనేది తీసేయాలి. 10 అనేది తీసేస్తే ఆ కాస్ట్ ఎంతైతే ఉంటుందో అంత. కొంతమంది రీసెల్లర్స్ షిప్పింగ్ ప్రైస్ అనేది వేసుకుంటారు, వేసుకోకపోవచ్చు. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, బ్యాంగిల్స్లో SRI అని ఉంటే మాత్రం ఆ శ్రీ అనేది తీసేయాలి. ఇవి వచ్చేసి గుట్టపూసల హారం, ఇందులో లాస్ట్ 4 డిజిట్స్ ఇస్ ద కాస్ట్. సో ఇది ఒక లాంగ్ హారం, ఇందులో SBR అని వచ్చింది అనుకోండి, ఈ చోకర్ ప్రైస్ వచ్చేసి 2050. SBR అని వచ్చితే 10 తీసేయాలండి, ఇక్కడ 10 వస్తే 10 తీసేసేయాలి. LP 114 అని వస్తే LP 114 పక్కన 0 వేయాలి. సో LP 114, సో ఈ కాస్ట్ వచ్చేసి 1001, ఇది LP 1500. ఈ గుట్టపూసలది స్మాల్ నెక్లెస్ LP 1630, సో 1600 అనమాట. సో అలా ఒక్కొక్క కోడ్స్ ఒక్కొక్కటి ఉంటుంది, మనము క్లియర్గా కోడ్ అండ్ దాని వాల్యూ తెలుసుకొని మాత్రమే చేయాలి. సో ఇదేంటంటే కాంబోస్ కొన్ని ఉంటాయండి, కాంబోస్ ఉన్నప్పుడు ఇది మొత్తం కాంబో సెట్ కూడా అక్కడ చిన్నగా నంబర్ ఉంటుంది, ఒక్కొక్కసారి నంబర్ని వాళ్ళు డిలీట్ చేయడం అలా ఉంటుంది. ఇప్పుడు 152 అని ఉంటే 1520 అనమాట. సో అలా SBR కోడ్స్ ఉంటాయి, అలా రకరకాల కోడ్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే 2520 10 తీసేయాలన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం ఇలాంటి కోడ్స్లోనే మనకు కాస్ట్ ఉంటుంది. చాలామంది దీనికి మల్టిప్లైడ్ బై 2 మల్టిప్లైడ్ బై 3 వేసుకొని మనకి సెల్ చేస్తుంటారు. అఫ్కోర్స్ దట్ ఈస్ నాట్ రాంగ్, కాకపోతే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఉంటే ఒక్కొక్కసారి రివర్స్లో కూడా ఉంటుంది. సో మనం ఎప్పుడూ ఫ్రంట్ నుంచే ఉంటాయి నంబర్స్ అని అనుకోదు, రివర్స్లో కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. సో ఇక్కడ 101 తీసేస్తే లైక్ మేబీ ఇట్ ఈస్ లైక్ 2140. సో చాలామంది షిప్పింగ్ కూడా వేసుకుంటారు, అలా ఉంటుందన్నమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలాసార్లు మనం కాస్ట్ అడిగి గెస్ చేయలేకపోతాం. ఇప్పుడు N359 ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైం మల్టిప్లైడ్ బై 2 మల్టిప్లైడ్ బై 3 కూడా ఉంటుంది. ఇప్పుడు 175 ఉంది కదండి, 430 అలా ఉంది కదా, దీనికి మల్టిప్లైడ్ బై 3 మల్టిప్లైడ్ బై 4 ప్లస్ షిప్పింగ్ అలా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు కూడా కొంచెం మార్జిన్ వాల్యూ అనేది వేసుకుంటారు కాబట్టి అలా ఉంటుందన్నమాట రీసెల్లింగ్. సో మనకి బేసిక్స్ అన్న తెలిస్తే మనము స్మార్ట్ షాపింగ్ చేయొచ్చు అని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్, ఇఫ్ ఇట్ ఈస్ LC101 అన్ని నంబర్స్ ఉన్నప్పుడు సేమ్ కామన్ కోడ్ ఉంటుంది, అగైన్ యూ హ్యావ్ టు రిమూవ్ ద 10 ఫ్రమ్ ద స్టార్టింగ్. సో ఈ నల్ల పూసలది ఏంటంటే 500, ఇందులో 10 తీసేస్తే 950. సో మీకు అర్థమవుతుంది కదా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనిపిస్తుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్మార్ట్ షాపింగ్ చేయండి. టాటా, బై బై, సీ యూ. Happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. Told me you don't really do commitment, trust me, consider your message received. When you said you couldn't take us too seriously, I must admit I was relieved, 'cause I never wanna play happy families with you, but I like having you around. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for now.
paying so much attention. And when you're moving in another direction, don't worry, I get it. I meant what I said when I said it, lady. I never wanna look at a house in the garden. I never wanna lock you down. I know you're not mine, it's just my turn. ఒక్కొక్కసారి జెన్యున్గా ఉంటే ఏంటంటే మనకి ఆ కోడ్తోనే తెలిసిపోతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనము డైరెక్ట్ రీసెల్లర్స్తో కాకుండా డైరెక్ట్ డీలర్స్తో తీసుకున్నట్లయితే మనకి ఆ మల్టిప్లైడ్ వాల్యూస్ కంటే చాలా చాలా తక్కువలో మంచి క్వాలిటీ దొరుకుతుంది, ప్రీమియం క్వాలిటీ. అండ్ బై చేసేటప్పుడు ఎప్పుడన్నా మీరు రీసెల్లర్స్కి కానీ ఎవరినన్నా అడిగేది ఏంటంటే ప్రీమియం క్వాలిటీయా కాదా అని అడగాలి. మనం అడగకపోతే తెలియదు, ఎందుకంటే ఫోటోలో చూస్తే ఒకలాగా ఉంటుంది, ఇంటికి వచ్చాక ఇంకోలాగా ఉంటుంది. ఆ ఫోటో ఎఫెక్ట్స్ అనేవి చాలా చాలా ఉంటుంది. బికాస్ నేను చాలా పర్చేస్ చేశాను అండ్ చాలాసార్లు డిసప్పాయింట్ కూడా అయ్యాను కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను. హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.